నమస్తే, వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాత్ర 2 సినిమా చూస్తూ థియేటర్లో అందరు భావోద్వేగానికి గురయ్యారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులు పంపిణీ కార్యక్రమం. వైసీపీ సోషల్ మీడియాకి అచ్చెన్నాయుడు వార్నింగ్. జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. యాత్ర 2 సినిమా చూస్తూ థియేటర్లో అందరు భావోద్వేగానికి గురయ్యారు. రేపు రిలీజ్ కానున్న యాత్ర 2 ప్రీమియర్ షో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, అలాగే మీడియా మిత్రులు కూడా వచ్చి చూసుకుంటున్నారు. యాత్ర తొలిగా ముందొచ్చిన సినిమా, దాని తర్వాత యాత్ర 2. ఈ సినిమా చూసినప్పుడు అంతా కాంటెంపరీ అంటే ఈ మధ్య మన కళ్ళ ముందు జరిగిన చరిత్రే కదా. రాజశేఖర రెడ్డి గారిది అంటే ఆయన 30 ఏళ్ల రాజకీయ అనుభవం, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 5 ఏళ్ల పాలనలోనే కోట్లాది మందికి దగ్గర కావడం, అందువల్ల ఆయన నాయకుడిగా ఎట్లా ఎదిగాడు అని తెలుసుకోవడానికి అందులో ఒక తెలియని కథ కానీ జీవితం గురించి కానీ తెలుసుకోవచ్చని అనిపించింది. ఈ సినిమాలో వస్తున్న పార్ట్ అంతా మన కళ్ళ ముందు జరిగింది కదా అని చాలామంది మిత్రులు కూడా అడిగారు. మరి ఏం కొత్త ఏమిటి, మనకు తెలిసిన చరిత్రే కదా ఇది. కానీ వచ్చిన తర్వాత దాదాపు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఎందువల్ల అంటే రేపటి నుంచి థియేటర్లలో చూసేవాళ్ళు కూడా లక్షలాది మంది ప్రేక్షకులు కానీ అందరు అవుతారు. ఎందుకు అవుతారంటే మనకు తెలియని ఫిక్షన్ ఒక కథ చూడడం వేరు, తెలిసిన మనుషులు కోట్లాది మందికి తెలిసిన మనుషుల గురించి జ్ఞాపకాలు గుర్తుకు రావడం, మనకు కోట్లాది మందికి ఎందుకుంటున్నానంటే రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు దాదాపు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో కలిసి ఉండడము లేదా వాళ్ళ నుంచి మేలు పొందినామని అనుకోవడము, మాకు స్వయంగా తెలుసు అని చెప్పుకోవడము రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎక్కువ అనిపించేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా. కాబట్టి ఆ జ్ఞాపకాలన్నీ వస్తాయి, అవన్నీ గుర్తుకు వస్తాయి. ఆ వచ్చినప్పుడు కలిగే భావోద్వేగం ఈరోజు థియేటర్లో అంతా కనిపించింది. ఇక్కడ వచ్చిన వాళ్ళు రేపు రాష్ట్రం అంతా కూడా అది కనిపిస్తుంది. మనసున్న మనుషులు మన కళ్ళ ముందే దేవుళ్ళలాగా మారిపోవడం లేదా శాశ్వతంగా గుర్తుండేంతగా చరిత్రను నిలిచిపోయే రకంగా అందరి అభిమానాన్ని చూరగొనడం మన మధ్య ఉన్న వ్యక్తులు చేసినప్పుడు ఆదర్శప్రాయులు అవుతారు, అలాగే మనందరికీ వాళ్ళు పరిచయం ఉన్న వ్యక్తులుగా అనిపిస్తారు. దాని నుంచే మన జ్ఞాపకాలు వస్తాయి, అవన్నీ ఇలాంటి చిత్రాలు చూసినప్పుడు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు మనం కళ్ళ ముందు జరిగింది అయినా మనం తెలియని కొత్త కోణాలు చూపిస్తాం లేదా మనం ఇంతకుముందు మర్చిపోయినవన్నీ జ్ఞాపకాలు గుర్తుకు తీసుకొచ్చినాయి, అదంతా ఈరోజు ఈ సినిమాలో కనిపించింది. ప్రతి ఒక్కరూ దీన్ని చూశారు, చూడాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయం అంటే కేవలం అదేదో ఎత్తులు పై ఎత్తులు కాదు, ప్రజల మన్ననలు పొందగలిగితేనే, ప్రజల్లో మమేకమైతేనే అది నిజమైన రాజకీయం అవుతుంది. అందుకు సార్థకత కూడా, జీవితానికి సార్థకత ఉంటుంది అని చూపే సినిమాలు ఇలాంటివి మరిన్ని రావాలి. ఇందులో ఆ సందేశం కూడా ఉంది, అందువల్ల ఇది మరింత ఇదిగా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అవన్నీ చూసి మీరు చెప్పాలి, మీరు కూడా చూశారు కదా. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం. అసలు ప్రత్యేక పరిస్థితుల్లో మన జనసేన కుటుంబ సభ్యులను కోల్పోయిన నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా
సంతాపాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రతిసారి చెక్స్ ఇచ్చినప్పుడు నా గుండె బరువెక్కిపోయి ఉంటుంది. ఒక భావోద్వేగానికి, ఒక బాధకి లోనవుతాను నేను. అంటే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు మనకి. మన ఎవరం కూడా కలకాలం జీవించే వాళ్ళం కాదు. కానీ సాధ్యమైనంత నిండు 100 ఏళ్ళు బతకాలని ఆశీర్వదిస్తాం, కోరుకుంటాం. చాలామంది పిన్న వయసులోనే మన జన సైనికులు, కుటుంబ సభ్యులు కానీ మన కోసం, పార్టీ కోసం సర్వస్వం వెచ్చించి ముందుకు తీసుకెళ్లిన యువత, ఆడపడుచులు చాలామంది నలిగిపోయారు, ప్రాణాలు కోల్పోయారు, కొన్నిసార్లు గాయాలు గురవుతారు. గతంలో చాలాసార్లు వ్యక్తిగతంగా సహాయం చేసిన వాడిని. ఒక పర్యాయం ఇలా జరుగుతూ ఉండి ముందుగా అసలు ఈ ఇన్సూరెన్స్ అనేది రావడానికి నా కళ్ళ ముందు చాలామంది పడిపోవడం చూశాను. వాళ్ళని చాలాసార్లు రక్షించి హాస్పిటల్ పంపించి డబ్బులు పే చేస్తున్నా కానీ నేను ప్రతిసారి అందరినీ ఆపు చేయలేకపోతాం. మన వాళ్ళందరికీ ఏం చేయాలంటే, మనోహర్ గారు ఈ ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొద్దాం, కొంచెం అండగా ఉంటుంది. జన సైనికులందరూ కూడా, వీరు మహిళలు కానీ మన జనసేన కుటుంబానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, పార్టీ కోసం పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తలు అందరూ కూడా. వైసీపీ సోషల్ మీడియాకు అచ్చెన్నాయుడు వార్నింగ్. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి దేవాలయం ఏమిటంటే రాష్ట్ర శాసనసభ. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభకి అత్యంత ప్రాధాన్యత కలుగుతుంది. శాసనసభలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజానీకానికి చేరువ చేసి వారి మంచికి ఉపయోగించే సభ శాసనసభ. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభని సొంత పార్టీ కార్యాలయంగా మార్చుకొని రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి చట్టాలు చేయవలసినటువంటి శాసనసభ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టం ఈ రాష్ట్ర వినాశనాన్ని గురించి తీసుకొచ్చారు తప్ప, ఈ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి ఏ చట్టం కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడలేదని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంత అవసరం. ప్రభుత్వ వాదన ప్రభుత్వం చెప్తుంది, ప్రజలు సమస్యలు శాసనసభలో ప్రతిపక్షం లేవనెత్తితే, తప్పులుంటే సరిచేసుకొని ప్రభుత్వం ముందుకెళ్ళడానికి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ 5 సంవత్సరాలు శాసనసభలో ప్రతిపక్షం యొక్క గొంతుని చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 4వ రోజు మేము సొంత కార్యక్రమాలు చేయడం లేదు, సొంత ఎజెండా మాకేం లేదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు వివిధ రకాల సమస్యలతో బాధపడి ఇబ్బంది పడుతుంటే, రోజుకొక ఇష్యూని తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టిలో పెట్టి చర్చించాలని చెప్పి ప్రయత్నం చేసినా మాకు కనీసం అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు దారుణాతి దారుణంగా సస్పెండ్ చేయడం, ఇది ప్రజాస్వామ్యానికే మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ప్రధానమైనటువంటి అంశాలు, సగభాగం ఉన్నటువంటి యువత, సగభాగం ఉన్నటువంటి మహిళలు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకి అనేక హామీలు ఇచ్చారు,
జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్కి ఇచ్చి జాబులన్నీ కూడా ఫిలప్ చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. 27,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు గాఢ నిద్రలోకి వెళ్ళి ఈరోజు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ చేసి యువతకి మోసం చేసిన విషయం, మహిళలపై దాడులు, అణగారిన వర్గాలు, హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండని ఈరోజు శాసనసభలో వాయిదా తీర్మానం రూపంలో ఇచ్చి మేము చర్చించాలని చెప్పి పట్టుబడతాం. తరువాత ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఈ రోజుతో వదిలిపోతుంది. నేను మొదటే చెప్పాను, శాసనసభ ప్రజలకి అవసరం. జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. 3 హామీలు ఇచ్చారు. ఏంటి ఆ 3 హామీలు? 1, డిసెంబర్ 9 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని. 2వ హామీ, మనం ఇస్తున్న రైతు బంధును 10,000 రూపాయలకు, 10 ఎకరానికి 10,000 కాకుండా 15,000 రూపాయలు చేస్తామని. 3వ హామీ ఏంటి? మీరు పండించిన పంటకు ప్రత్యేకంగా వరి ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది. రైతులకు ఇచ్చిన ఈ 3 హామీలలో 1 హామీ అయినా నెరవేరిందా అని నేను అడుగుతున్నా. అదే అడుగుతున్నా మనం. ఇది ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఉడుకెక్కువైతాంది. మన మీద అక్కస్తో మాట్లాడుతున్నామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేకపోతున్నారని అంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు, మీకు మెజారిటీ వచ్చింది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, అనేక డిక్లరేషన్లో మీరు చెప్పిన మాటలను మాత్రమే, మీరు ప్రకటించిన తేదీలను మాత్రమే మీకు గుర్తు చేస్తున్నాం. ప్రజల తరఫున అడుగుతున్నాం తప్ప మరొకటి కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులైంది. ఈ 50 రోజులలో ఎన్ని హామీలు నెరవేర్చారు? ఎన్ని హామీలు నెరవేర్చారు? ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఒకటి ప్రకటించి ఒక గ్యారంటీ అయిపోయింది అంటున్నాడు. అది ఏంటి? మేడారం కన్నపల్లి గ్రామాలలో పూజారులు బుధవారం గుడిమెలిగే పండుగ ఘనంగా నిర్వహించారు. మహాజాతరకు 2 వారాల ముందు ఈ గుడిమెలిగే పండుగను చేస్తారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు అత్యంత నియమనిష్ఠులతో డోలు వాయిద్యాల నడుమ పూజారులు వారి ఇండ్లను శుద్ధి చేసుకుని అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్టగుడిని సేకరించి గుడిపై కప్పారు. అనంతరం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు గారి సతీమణి సిద్ధబోయిన భారతీయ ఆధ్వర్యంలో మహిళలు కొక్కెర వినోదం, సిద్ధబోయిన వైష్ణవి విజయ మరియు మహిళలు గుడిలోని వరదేవతలను రంగురంగుల ముగ్గులు వేసి అందంగా అలంకరించారు. గుడి ప్రాంగణం మొత్తం రంగురంగుల ముగ్గులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. గుడి మెలిగే పండుగతో వనదేవతల మహాజాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. ఇప్పటి నుంచి పూజారులు అత్యంత నియమనిష్ఠలు పాటిస్తారు. మళ్లీ వారం 14వ తారీఖు నాడు వచ్చే బుధవారం రోజున మండే మెలిగే పండుగను నిర్వహిస్తారు. దీంతో జాతర ఘట్టం ప్రారంభమవుతుంది. మేడారం జాతర ఉత్సవాలు ఊపందుకున్నాయి. మళ్ళీ వచ్చే 3వ బుధవారం 21వ తారీఖు నా జాతర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో స్తమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునేందర్, కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, బొక్కెన్న మాకేష్, సిద్ధబోయిన అరుణ్, సిద్ధబోయిన పాపారావు, దశరథం సిద్ధబోయిన నితిన్, అభ్యుదయ సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన బోజారావు, రానా రమేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. మల్లమాత మాధవ్ గారు మంత్రి రాగలరు, మీకోసం చుట్టూ చేస్తున్నారు. హలో
అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఎలక్షన్ జరిగి 5 ఇయర్స్ పూర్తి కావాల్సి వస్తున్నా డ్రైనేజీలు మాత్రం అలాగే ఉన్నాయి. పంచాయతీ విధుల్లో అయితే మరి దారుణంగా ఉన్నాయి. ఈ డ్రైనేజీల వల్ల దోమలు మరి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ డ్రైనేజ్ నిర్మించకపోవడం వల్ల అక్కడ ఉన్న సీసీ రోడ్డు కూడా పాడవడం జరుగుతోంది. కానీ సచివాలయం దగ్గర ఉన్న ఈ కాలువకు డ్రైనేజీ కట్టి మోక్షం ఎప్పుడు కలుగుతోందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మిస్తారని కోరుకుంటున్నారు. ఇరవై ఒకటో వార్డులో ముస్లిం మైనార్టీల కమ్యూనిటీతో సమావేశంలో పాల్గొన్న జనసేన పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిఫ్, టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఆరిఫ్ కామెంట్స్, తెలుగుదేశం పార్టీ తరఫున అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. జగన్ బటన్ నొక్కితే అభివృద్ధి కాదు, భవిష్యత్తులో యువకులకు ఉద్యోగ ఉపాధి కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి. జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేయడం వల్లనే ఈ రోజు ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను, నా వంతు సాయాన్ని అందిస్తాను, రాబోయే ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ గెలిచే విధంగా కృషి చేస్తానని జనసేన అర్బన్ అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ కామెంట్స్. రాష్ట్రం రావణ కష్టంలా ఉంది అని, రాబోయే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం రావాలి, వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు జనసేన టీడీపీ కృషి చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో చాలా స్కీమ్లు అయి పెట్టారు కదా, వాళ్ళు ఏం బెనిఫిట్ ఏం లేదు. మళ్ళీ తలడం ఉంది బాబు, వాళ్ళు ఓకే.
మీడియా మిత్రులందరికీ నమస్కారములు, అస్సలాం అలైకుం. ఇవాళ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కుటుంబ సభ్యులందరూ ఇవాళ కలిసి డిన్నర్ ప్రోగ్రామ్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ తరపున ఒక అన్నదాన కార్యక్రమము ఇవాళ తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం నిర్వహించడం జరిగింది. ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంట్ తప్ప ఇవాళ గుంటూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. సో అలాగే గుంటూరు నియోజకవర్గంలో కూడా చూస్తే ఏ విధమైన డెవలప్మెంట్ కనబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బటన్ వేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి అంటున్నారు. బటన్ వేస్తే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాత్ర 2 సినిమా చూస్తూ థియేటర్లో అందరు భావోద్వేగానికి గురయ్యారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులు పంపిణీ కార్యక్రమం. వైసీపీ సోషల్ మీడియాకి అచ్చెన్నాయుడు వార్నింగ్. జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.